हाय वेलकम टू सत्य अरगंटीस किचन अंदर बागुन्नारंडि नेनु चाला बागुन्नानु मीरु इंका इंका बागुंडालनि कोरुकुंटुन्नानु ई रोज रेसिपी काकरकाय कूरंडि मीरु ई वीडियोलो नेनु चूपिंचिनट्टुगा गनुक ई कूर प्रिपेर चेसुकुंटे चाला चाला टेस्टीगा वस्तुंदंडि अलागे असलु चेदु अनेदे उंडदु काकरकाय कूरनि मीरु अन्नंतो तिनोच्चु लेदा चपातीतो कूडा तिनोच्चंडि दीनि मीरु अंदरू प्रिपेर चेसुकुनि तिनि नाकु एलाग उंदो कामेंट्स पेट्टंडि ఇప్పుడు ఈ రెసిపీని ఎలా చేసుకోవాలో మీకు చూపిస్తానండి ముందుగా ఒక 1/2 కేజీ కాకరకాయలు తీసుకోవాలండి వీటిని కట్ చేసుకోవాలి కాకరకాయల్ని శుభ్రంగా కడుక్కున్న తర్వాత ఇలాగా చక్రాల్లాగా కట్ చేసుకోవాలండి ఇలా కట్ చేసుకోవాలి వీలైనంత థిన్ గా కట్ చేసుకోండి నేను ఇలాగా ఒక 1 సెంటీమీటర్ విడ్త్ లో కట్ చేసుకున్నానండి ఇప్పుడు దీనిలో ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలండి ఒక 3/4 టేబుల్ స్పూన్ salt వేసుకోవాలండి అలాగే ఒక 3/4 కప్పు పెరుగండి ఇది ఒక 300 టు 350 గ్రామ్స్ తీసుకోవచ్చు ఇప్పుడు వీటన్నిటిని బాగా కలుపుకోవాలండి మిన్న ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే గనుక సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే గనుక నేను పెట్టే ప్రతి వీడియో మీకు ఇమిడియట్ నోటిఫికేషన్ వస్తుందండి అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి లైక్ చేయండి ఇప్పుడు ఇలా మిక్స్ చేసుకున్న కాకరకాయ ముక్కల్ని పక్కకి పెట్టుకోవాలండి ఇప్పుడు ఒక 1/2 కేజీ ఉల్లిపాయలు తీసుకోవాలండి వీటిని కూడా ఇలా సన్నగా చీలకల్లాగా కోసుకోవాలి స్ప్లిట్ చేసుకోవాలి కాకరకాయల్ని ఎక్కువ సేపు ఏమీ పెరుగులో ఉంచక్కర్లేదండి ఈ ఉల్లిపాయలు కట్ చేసుకునేంత వరకు ఉంచుకుంటే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక 1/2 కప్పు కుకింగ్ ఆయిల్ వేసుకోవాలండి ఒకసారి మిక్స్ చేసుకుని ఇలా లిడ్ పెట్టుకుని ఐ ఫ్లేమ్ లోనే ఒక 5 నిమిషస్ కుక్ చేసుకోవాలండి ఇప్పుడు 5 నిమిషస్ ఏందండి చెక్ చేస్తున్నాను ఇప్పుడు ఈ పెరుగు అవంతా వేడయి బాయిల్ అవుతుందండి ఇలాగే ఇంకొక 5 టు 7 నిమిషస్ ఐ ఫ్లేమ్ లో పెట్టుకుని మూత పెట్టుకుని కుక్ చేసుకోవాలండి ఇప్పుడు 5 నిమిషస్ తర్వాత చెక్ చేస్తున్నానండి ఇప్పుడు ఇలా కాకరకాయ ముక్కలు హాఫ్ కుక్ అయ్యాయండి ఈ టైం లో ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి బాగా మిక్స్ చేసుకోవాలండి ఇప్పుడు మూత పెట్టుకుని మీడియం ఫ్లేమ్ లో 5 టు 7 నిమిషస్ కుక్ చేసుకోవాలండి ఇప్పుడు 5 నిమిషస్ తర్వాత చెక్ చేస్తున్నానండి ఇంకా ఉడకాలి కాకరకాయలు ఉడకాలి అలాగే ఉల్లిపాయ కూడా ఉడకాలి ఒకసారి ఇలా కలుపుకొని మూత పెట్టుకొని మళ్ళా ఎవరీ 5 మినిట్స్ ఒకసారి చెక్ చేసుకోండి ఎందుకంటే కాకరకాయ బాగా మెత్తగా అవ్వాలి అలాగే ఉల్లిపాయలు కూడాను సో ఒక 10 టు 15 మినిట్స్ మీడియం ఫ్లేమ్ లోనే ఉడికించుకోవాలండి ఇప్పుడు ఒక 15 మినిట్స్ తర్వాత చెక్ చేస్తున్నానండి చాలా మటుకు కుక్ అయిపోయింది కానీ ఇంకా కుక్ అవ్వాలి అందుకని ఇప్పుడు నేను లోలో పెట్టుకొని ఫ్లేమ్ ఇంకొక 10 15 మినిట్స్ మూత పెట్టుకొని కుక్ చేసుకుంటానండి ఇప్పుడు ఒక 10 మినిట్స్ తర్వాత చెక్ చేస్తున్నానండి ఇది మొత్తం కుక్ అయిపోయింది రెడీ అయిపోయింది దీనిలో ఒక 1/2 టేబుల్ స్పూన్ కర్రీ పౌడర్ వేసుకోవాలండి ఏ కర్రీ పౌడర్ వేసుకున్నా పర్వాలేదు ఒక టేబుల్ స్పూన్ ఆంధ్ర కూర కారండి ఇది వేస్తున్నాను ఇది ఆల్్రెడీ మన ఛానల్ లో పోస్ట్ చేశాను ఒక టీ స్పూన్ వెల్లుల్లిపాయ పొడి గార్లిక్ పౌడర్ ఒక టీ స్పూన్ కారం ఇప్పుడు ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలండి ఫ్లేమ్ మీడియం లో పెట్టుకొని ఒక ఫ్యూ సెకండ్స్ వేయించుకోవాలండి కర్రీ పౌడర్ కూడా నేను పోస్ట్ చేశానండి ఇంట్రెస్ట్ ఉంటే కనుక అది కూడా మీరు చూసుకోండి ఇప్పుడు ఒక 3 టేబుల్ స్పూన్స్ కి గ్రేటెడ్ కోకోనట్ వేసుకోవాలండి లేదా 30 గ్రామ్స్ రెసిపీ బాగా మిక్స్ చేసుకోవాలి కోకోనట్ వేసాక ఎక్కువసేపు వేయించుకోకలేదండి జస్ట్ ఇలా మిక్స్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు దీన్ని సర్వింగ్ బౌల్ లోకి తీసుకుంటానండి ఇదిగోండి ఎంతో రుచికరమైన కాకరకాయ కూర రెడీ అయిపోయింది థాంక్యూ ఫర్ వాచింగ్ మళ్ళీ ఇంకొక వీడియోతో మిమ్మల్ని కలుస్తానండి